హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో నిన్న నర్సరీ నుండి మొక్కలు తీసుకొచ్చామని చెప్పాం కదండి, ఆ మొక్కల్ని ఇంటిదురుగా ఉన్న అంతకుముందు వేసిన బంతిపూల మొక్కలో పూలు ఇంకా పూయట్లేదని చెప్పి అవి తీసేసి వాటి ప్లేస్లో ఆ మొక్కలే వేస్తుందండి ఝాన్సీ. ఆ వీడియోనే ఈరోజు చూపిస్తామండి. ఈ మొక్కలు వేసే పనిని సాయంత్రం చేసిందండి. ఎందుకనంటే ఉదయం నుంచి వంట పని, ఇంటి పని అంతా చూసుకుని అలాగే తను మిషన్ కుడుతుందండి. బ్లౌజెస్, ఫ్రాక్స్ అన్నీ కుడుతుంది. ఆ బ్లౌజులు అవి కుట్టి అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ పని పెట్టుకుంది. అందుకే కొద్దిగా లేట్గా మొదలుపెట్టిందండి. ఆడాళ్ళు మీకు జోహార్లు అనే వీడియోలో నేను చెప్పినట్లుగా ఆడవాళ్ళకి నిజంగా చాలా ఓపిక అండి. ఎందుకనంటే అన్ని పనులు చేసుకుని కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామన్న ఆలోచన లేకుండా మళ్ళీ ఈ పని పెట్టుకుంది. ఇది ఏమొక్కో మన సబ్స్క్రైబర్స్కి చెప్పు ఝాన్సీ. ఇది కాశ్మీర్ గులాబీ, వైట్. అదే గుత్తులు గుత్తులుగా కాస్తుందని చెప్పారు కదా మనకి నర్సరీ దగ్గర, ఆ మొక్క. ఇది ఒకే కొమ్మకి 7-8 మొగ్గలు ఉన్నాయి. ఇదేంటి ఇది? ఇంకోటి ఇదే మొక్క. ఇది హైబ్రిడ్ గులాబీ. పింక్ కలరా? లేదు, రెడ్. రెడ్ కలరా? ఓకే. ఇది సింగిల్ గానే ఉంటది మొగ్గ. అంటే ఒక కొమ్మకు ఒకటే పోస్తుందా? ఇదేంటి వెరైటీగా ఉంది? ఇది గోవర్ధన అని, అదే మనకి నర్సరీ దగ్గర చూపించారు కదా, మంచి స్మెల్ వచ్చింది. నందివర్ధన, గోవర్ధన అని. ఇది నేను తెచ్చింది గోవర్ధన. ఇది ముద్దగా ఉంది చూడు, గులాబీ పూలాగా ముద్దగా ఉంది. స్మెల్ కూడా బాగుంది, సెంట్ స్మెల్ లాగా వస్తుంది. ఏమంటారు దీన్ని? గోవర్ధన అంటారు. గోవర్ధన మొక్క అది ఇంటి ముందు ఉంటే చక్కగా స్మెల్ బాగుంటుందని అక్కడ వేస్తున్నా. చాలా మంది పెట్టేసి నీకు మర్చిపోతుంది, ఎప్పుడు పోతారు. ఇది వేయట్లేదండి ఇప్పుడు? చీకటి పడిపోయింది, పొద్దున్న ఇంకా ఉన్నాయి. అదే మొక్క ఇది మల్లెంట్. మన ఇంటి కాడ అసలు మల్లెంట్ లేదు కదా, అందుకనే తీసుకున్నా. వేసవికాలం బాగా పోస్తుంది ఇప్పుడు మల్లెపూలు. ఇంకేమన్నాయి మొక్కలు? చిగురు వచ్చి, చిగురు అమ్మటం మొక్క వచ్చాయి. ఇదేంటిది? కనకాంబరం. కనకాంబరం? కనకాంబరాలు నారు ఉంటుందేమో. నారు ఉంది మనకి, నేను వేసాను. అయితే అంత బాగా రాలేదు, ఉంది. ఈ హైబ్రిడ్ లేడీ కనకాంబరం ఇది అంటారు దీన్ని. అంటే లేడీ కనకాంబరం బాగుంది, కూడ చూసాను. అయ్యే మొక్కలు ఈ కనకాంబరం మూడు కనకాంబరాలు. హైబ్రిడ్ బాగుంటాయి.
బంతిన మొక్కలు తెచ్చాను. ఈ మొక్కల మధ్యలో అయితే పురుగు గట్ట పట్టుకున్నాం కదా, ఇప్పుడు మరి ఉన్నాయి బంతి. ఇక అవి బంతే అట్ల కంటే ఈ బాపు వస్తాయి. ఈ నర్సరీలో పెంచినవి కదా, అవి మనం సొంతం చేసినాం. ఇదేనండి ఈరోజు వీడియో. ఇప్పటికే చాలా లేట్ అయింది, తను ఇంకా మాకు వంట చేయాలి కాబట్టి ఈ వీడియో ఎక్కడితే ఆపేస్తున్నామండి. మిగిలిన మొక్కలనే రేపొద్దున నాటుతుంది, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.